అన్న నీ పేరేంది? నా పేరు రవి. నీ పేరెంట్స్ నారన్నా? ఉన్నది అమ్ముంది బాబియాన్ పెయింట్. అమ్ముంది బాబియాన్ పెయింట్. हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल प्रेजेंट नेनु वच्चेसी कोंडा टेंपल दग्गर उन्ना एनकल कनिपिस्तुंदि कदा पार्किंग एरिया अयिते चाला उंदि पर्लेदु वीट पक्कन होटल कूडा उंदि हरित होटल कूडा उंदि अंटे एवरैना वच्चि रेस्ट तीसुकोवालनुकुन्ना गानी ओक नैट स्टे चेयालनुकुन्ना गानी टेंशन एं लेदु पक्कन हरित होटल कूडा उंदि इदंत पार्किंग एरिया अंडि इट नुंचि वेल्ता उंडाला प्रति दग्गर टर्निंग मीद सीसी कैमरालु मात्रमे उन्नायि फ्रेंड्स इदंता टेंपल वातावरणमे इकड़ेवरा ज्योतिषं चेप्पेवाळ्ळु दीनि मुंगट प्रधान कार्यालयम अनेदि उंदि ओक बिल्डिंग उंदि इट नुंचि इंका पैकि इंका मुंगटकि वेळ्ळेट्टु అన్న నీ పేరేంది? నా పేరు రవి. ఫ్రెండ్స్ అన్న పేరు రవి. అన్న పాటలు బాగా పాడతాడు కాకపోతే కొంచెం వేరే ప్రాబ్లం ఉన్న వల్ల మనం ఇక్కడ గుడి దగ్గర అడుకుంటున్నాడు కానీ అన్న చాలా మంచి వ్యక్తి అండ్ ఒక పాట కూడా వాడిన ఆ పాట పేరు ఏందన్న? అయ్యో రామరామ. అయ్యో రామరామ అని చెప్పి యూట్యూబ్ లో కూడా ప్రైవేట్ ఆల్బమ్ ఉంటది ఆ పాట అన్న అనే పాడింది ఆ లిరిక్స్ మొత్తం అన్నయే కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని తీసుకున్నారు కదా అది తీసుకున్నారు ఆ వేరే వాళ్ళు తీసుకున్నారు కానీ లిరిక్స్ మొత్తం వాస్తవంగా అన్నయే అన్న ఫ్రెండ్ వచ్చేసి మన కొండగడ దగ్గర అడుకుంటున్నాడు నీకు పేరు ఏంటన్న అన్న? ఉన్నది అమ్ముంది బాబియాన్ పెయింట్. అవునా మళ్ళీ శాంతం వాళ్ళకి తీసుకుపోతారు నీకు? ఎక్కడ ఉంటావు? మాది మేడిపల్లి. మేడిపల్లి కా ఉంటావా? శాంతం వచ్చి అమ్మచ్చి ఉండవుతా? ఇన్నే ఉంది. ఇక్కడే ఉందా? రోజు ఇక్కడే కూర్చొని అడుక్కుంటాడు సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు అన్నమాట మళ్ళా కానీ అన్నగారు మంచి టాలెంట్ ఉంది మంచి పాట పాడతాడు కూడా కొంచెం ఆ పాట పాడుతుంది కదా కొద్దిగా వాడే अयो राम राम ఇక్కడ కోతులైతే మస్తున్నాయి ఇక్కడికి వచ్చేటప్పుడు జాగ్రత్త చేతులు ఏమైనా ఉంటే అంటే తినేటి అనుకుని కోతులు మీద పడుతున్నాయి జాగ్రత్త బ్యాగులు ఉంటే బెటర్ బ్యాగులు వేసుకొని వస్తే బెటర్ లేదంటే మనం కాలి పూలు పట్టుకున్నా అవి తినేటి అరటి పండ్లో అన్నం అనుకునేసి మీద పడుతున్నాయి ఇవ ఇదంతా ఏందంటే రద్దీగా ఉన్నప్పుడు లైన్లు రావాలి కదా దానికోసం అన్నమాట ఇదంతా కానీ ఇప్పుడు జనాలు ఎవరు లేరు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం ఈజీ ఇగో ఇదంతా భక్తులు కూర్చోడానికి వచ్చిన ప్లేస్ కూర్చోడానికి కేటాయించిన ప్లేస్ అన్నమాట ఇది బయట వాతావరణం ఇగో గైస్ టెంపుల్ ఈ ఎంట్రన్స్ आओ
అస్సలు పబ్లిక్ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. కూల్గా పబ్లిక్ ఉంటే లేదంటే చచ్చిపోతుంటే. లోపల షూట్ చేయనీయరంట, సో లోపల పాసిబుల్ కాకపోవచ్చు, అందుకే బయట షూట్ చేస్తున్నాను. లోపల ఆల్రెడీ కానిస్టేబుల్ ఉండు, ఫోన్లో రెండు బయట చేస్తే బాబు తీయద్దు ఫోటోలు అని చెప్పేసి ముందుగా అని చెప్పేస్తుండవు. దర్శనం తొందరగా అయిపోయింది పబ్లిక్ లేకపోవడం వల్ల. అస్సలు పబ్లిక్ లేరు, తొందరగా తొందరగా అయిపోయింది. ఒక్కొక్కసారి మస్తు పబ్లిక్ ఉంటట. మళ్ళీ ఈరోజు మంగళవారం కదా, పబ్లిక్ ఎక్కువ ఉంటారని చెప్పారు, కానీ పబ్లిక్ అయితే ఏం లేరు. మరి అక్కడ స్నానాల గది ఉంది, స్నానాల ఘట్టం. పబ్లిక్ చాలామంది ఉన్నప్పుడు ఇక్కడ స్నానం చేస్తారు. ఇది మొత్తం కనబడే మొత్తం టెంపుల్ ప్లేసే. ఇక వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది చెట్టు కింద రెస్ట్ తీసుకుంటారు. ప్లేస్ చాలా ఉంది, అంటే చూస్తారు కదా, కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. లడ్డు ఒకటి దొరికింది, పులిహోర అయిపోయిందంట అన్నా. జీవెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి కదా. ఇదా యూట్యూబ్ ఛానల్ మహేష్ దమ్మాయిన ఉంటుంది, మహేష్ దమ్మాయిన ఉంటుంది. అరే మరి మళ్ళీ మంచి చెప్తే మరి మంచి ఇష్టం కదా, మంచి చెప్తే మంచి చెప్తే మంచిగా రెడీ అయ్యి మంచి ఇస్తాడు కదా. సరే, ఏం పేరు? మహేష్ దమ్మాయి. మహేష్ దమ్మాయి, దమ్మాయి డిఏఎంఎం ఏఐఎన్ వస్తుంది. ఒక ఫొటోస్ స్పెస్ పెట్టుకున్నది. ఈవినింగ్ అన్న రేపన్న వస్తుంది బ్లాగ్. ప్రసాదం అయిపోయింది, లడ్డు ఒక్కటే దొరికింది. అలా తీసుకొని తిందామంటే ఇక్కడ కోతులు మస్తున్నాయి, మీద పడుతున్నాయి. ఇయో ఇందాక అన్న మీద పడ్డాయి పాపం, తీసుకోగానే డైరెక్ట్ లేకుంటే మీద పడి గుంజుకుంటున్నాయి. మొత్తానికి దర్శనం అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఇంటికి వెళ్తున్నా. ఏం చెప్తారా? కొండ దర్శనం అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. ఇగో ప్రసాదిస్తున్నా మా వాళ్ళకి. మా వాళ్ళు ఏందో వీడియో అంటే సిగ్గుపడుతుంది మా చెల్లె వాళ్ళకి. ఇగో ఏమే హేమా చిన్నమ్మ వాళ్ళ కూతురు, ఇదేమో తమ్ముడు.